నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చిన్నారులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ విద్యా బుద్ధులు నేర్పించాలి సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ రికార్డులను పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు తుది రూపుదిద్దుకుంటున్న వినాయక విగ్రహాలు కరోనా కట్టడికి తప్పనిసరిగా వాక్సిన్ తీసుకోవాలి డిఎంఎండిహెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఎదుగుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు బుధవారం పట్టణంలోని సుందరయ్య నగర్లో గల పట్టణ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు సరుకుల గదిలోని పాలు నూనె తదితర సామాగ్రితో పాటు వంటగది పిల్లల ఆట వస్తువులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మిల్కా సూపర్వైజర్ ఫరా టీచర్ రాధా ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేయనప్పటికీ గర్భవతులకు బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇంటింటికి సరఫరా చేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభమైన దృష్ట్యా ఆయా కేంద్రాల పరిధిలోని చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా చూడాలని అన్నారు పిల్లల బరువు ఎత్తు ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించి విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు కేంద్రంలోని పిల్లల సంఖ్య పెంచే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు అనంతరం పిల్లలు నేర్చుకున్న ఆటపాటలను తిలకించారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో వినాయక ఉత్సవాలకు పేరుగాంచిన జిల్లాలో గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు మండపాల ఏర్పాటుతో పాటు చూడగానే ఆకట్టుకునే వినాయకుడి విగ్రహాలకు కళాకారులు తుదిరూపుదిద్దుతున్నారు వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది జిల్లాలో అత్యంత వేడుకగా జరుపుకునే గణేష్ ఉత్సవాలను ఈ ఏడు ఘనంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు గత ఏడాది కరోనా కారణంగా అత్యంత నిరాడంబరంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వేడుకలను కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు చేపడుతున్నారు ఇక వినాయక ఉత్సవాలలో ఆకర్షణీయంగా నిలిచే గణపతి విగ్రహాలకు కళాకారులు తుది రూపుదిద్దుతున్నారు జిల్లా అధికారులు మట్టి విగ్రహాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో ఈ ఏడు మట్టి విగ్రహాలకు తొలి ప్రాధాన్యతను ఇస్తుండగా నిర్వాహకులు ఆసక్తికి తగ్గట్టుగా విగ్రహాలను రూపొందిస్తున్నారు విభిన్న ఆకృతుల్లో లంబోదరుడిని ప్రతిష్ఠించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు విగ్రహాల తయారీ చివరి దశకు చేరుకోగా వాటికి నప్పే రంగులు వేయడంలో కళాకారులు నిమగ్నమయ్యారు గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి చూడగానే ఆకట్టుకుంటున్న విగ్రహాలను రూపొందించిన కళాకారులు ఈ ఏడు ఉత్సవాల నిర్వహణ సాఫీగా జరుగుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు వినాయకుడిని ప్రతిష్ఠించి 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు శుక్రవారం రోజున వినాయక చవితి పండుగ జరగనుండగా 19వ తేదీన నిమజ్జనం జరగనుంది గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్ర
హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధిగాంచిన జిల్లాలో వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. ఇక మండపాల వద్ద విద్యుత్ సౌకర్యాల విషయమై ఎస్ఈ ఉత్తమ్ జాడే నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సంవత్సరము 10 సెప్టెంబర్ నుంచి వినాయక చతుర్థి ఉంది. ఈ సెలబ్రేషన్ మన హిందూ సోదరులు గ్రాండ్గా జరుపుకుంటారని ఆశిస్తున్నాను, గ్రాండ్గా చేద్దామని కూడా చెప్పుకుంటున్నాను. సో ఈ సందర్భంలో ఈ వినాయక విగ్రహాలు ఏదైతే ఉంటాయో అవిటికి లైటింగ్ పర్పస్ కానివ్వండి, డెకొరేషన్, తర్వాత ఈ లౌడ్ స్పీకర్కి మనోళ్ళు చాలామంది దగ్గరున్న ఎలక్ట్రికల్ లైన్ ద్వారా హుకింగ్ చేసేసి కరెంట్ వాడుతుంటారు. దాని మూలాన అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కరెంట్ పోతుంది. తర్వాత మన ఇన్సిడెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఈ ఏదైతే వినాయక విగ్రహాలు ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా విన్నపం ఏంటంటే, మీరు ఆఫీషియల్గా కనెక్షన్ తీసుకోండి. ఆఫీషియల్ 1 కిలోవాట్ కనెక్టెడ్ లోడ్ ఉంటే దానికి 1500 మనము ఫీ కట్టాల్సి వస్తుంది. 1 కిలోవాట్ అబో అంటే 1 కిలోవాట్ కన్నా ఎక్కువ 1.5 కిలోవాట్ వరకు 2100 రూపాయలు, అలాగే 2 కిలోవాట్కు 2800, మరి 2 కిలోవాట్ కన్నా ఎక్కువ ఉంటే ప్రతి కిలోవాట్కు 1500 చొప్పున మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ వినాయక ఆర్గనైజర్లకు నేను విన్నపం చేసింది ఏంటంటే, మీ కనెక్ట్ లోడ్ ఎంత ఉన్నదనేది మీ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ తోటి తెలుసుకొని ఆ కనెక్టెడ్ లోడ్ ప్రకారము మా సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వచ్చేసి, అంటే ఏ దగ్గరికి వచ్చేసి మీరు ఆ డబ్బులు కట్టేసి కిలోవాట్కు 1800 చొప్పున మీరు ఆ డబ్బులు కట్టేసి ఆఫీషియల్గా కనెక్ట్ తీసుకోండి. ఆఫీషియల్గా కనెక్షన్ అంటే మేము మీరు డబ్బులు కట్టంగానే ఆఫీషియల్గా స్లిప్ ఇస్తాము. ఆ స్లిప్ని లైన్మెన్కు చూస్తే లైన్మెన్ వచ్చేసి మీకు పోల్ నుంచి పక్కా కనెక్షన్ ఇస్తారు. దాని మూలాన ఇటువంటి ఏమి ఇబ్బందులు రావు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆఫీషియల్గా కనెక్షన్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ రామ్దేవ్ బాబా జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ రాణి సతీజీ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రాణి సతీజీ ఆలయంలో శ్రీ రామ్దేవ్ బాబా జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. రామ్దేవ్ బాబా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, టీజీఓ అధ్యక్షులు శ్యామ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాదులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రామ్దేవ్ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం మహాహోమానికి హారతిని అందజేశారు. అదేవిధంగా మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజస్థాన్లోని పేదలు, అణగారిన వర్గాల కోసం రామ్దేవ్ బాబా తన జీవితాన్ని త్యాగం చేశారని ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. హిందూ ఏక్తా మంచ్ వ్యవస్థాపక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, రామ్దేవ్ సేవా సమితి సభ్యులు షైల్ సింగ్, పూనం, మోహర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన ప్రారంభించారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి గాను ప్రతి ఒక్కరు టీకాను విధిగా తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను బుధవారం ఆయన ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా కళాశాల విద్యార్థులతో పాటు పలువురు టీకాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రహత్ ఖానం, వైస్ ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు ఎంతో సురక్షితమని, చిన్నపాటు జ్వరం తప్పితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. సంవత్సరం నుంచి మేము కరోనా నుంచి ఎంత బాధపడుతున్నామో, ఎంతమందిని ఆత్మీయులను కోల్పోయినామో ఇవన్నీ మనకు తెలుసు. ఇవి కరోనా నుంచి మనం పూర్తిగా మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గం కాబట్టి అందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సినేషన్ గుర్తించుకోవాల్సి వస్తుంది. ఇది ఏదైతే ఇప్పుడు మేము కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నామో, ఇలా తర్వాత 98 డేస్ తర్వాత సెకండ్ డోస్ అందరూ తప్పకుండా వేయించుకోవాలి. ఇది చాలా సురక్షితం. మన భారతదేశంలో కోట్లాది మంది వేయించుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అవనీయ సంఘటనలు కానీ కాంప్లికేషన్స్ కానీ ఎక్కడ ఏం జరగలేదు. దీంతో మామూలుగా మన చిన్నపిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ లాగానే ఇది కూడా కొద్దిపాటి నొప్పి, కొంత బాడీ పెయిన్, జ్వరం వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఇలాంటి రియాక్షన్స్ కానీ ఏమి ఉండదు. వీళ్ళు ఈ వ్యాక్సిన్ని ఎవరైనా బీపీ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నా, ఏ ఆర్థరైటిస్ ఉన్నా, ఇంకా థైరాయిడ్ ఉన్నా, తర్వాత హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్, ఏ బీమారీ ఉన్నా కూడా మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకే తొందర వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలా. ఇక ముందు పూర్వంగా ఇక ముందు ముందు వచ్చేసరికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ప్రతి చోట కంపల్సరీ కావాల్సి వస్తుంది. మేము మార్కు పోయినా కూడా మనం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వేయించుకోవాలి. హాస్పిటల్ పోయినా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వేయించుకోవాలి. హోటల్ పోయినా ఇట్లాంటి వచ్చే అవకాశం ఉంది పూర్వం. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు కరోనా వచ్చినా కూడా మనం కొద్దిపాటి లక్షణాలతో మనం బయటపడే అవకాశం ఉంది. ప్రాణాపాయం నుంచి మనం తప్పించుకునే అవసరం ఉంది. తలమడుగు మండలం పల్లికే గ్రామంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో చేపడుతున్న అఖండ జ్యోతి కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు శబరిమాత భక్తుల ఆధ్వర్యంలో చేపడుతుండగా ఆశ్రమంలో భక్తి ప్రపత్తుల నడుమ పూజలను జరుపుతున్నారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం ద్వారా ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తలమడుగు మండలంలోని పల్లికే గ్రామంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో చేపడుతున్న అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శబరిమాత భక్తులతో పాటు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గత నెల రోజులుగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజన సంకీర్తనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట సర్పంచ్ రమేష్ రెడ్డి, నాయకులు వెంకటేష్, కిరణ్, జీవన్ రెడ్డి, సునీతారెడ్డి, ఆశన్న యాదవ్, మహేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ గత నెల రోజులుగా అఖండ జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించారు. మండలంలోని పల్లికే గ్రామంలో గత 30 రోజుల నుంచి శబరిమాత ఆశ్రమంలో
అఖండ జ్యోతి కార్యక్రమానికి మరి ఆ రోజు 9 నాడు మొదలు పెడితే ఈ రోజు 30వ రోజు మరి నెల రోజులు భక్తి శ్రద్ధతో పుణ్య కార్యక్రమానికి పవిత్రమైన కార్యక్రమానికి గ్రామస్తులందరూ ఏకమై మరి భక్తి శ్రద్ధ జరిపిన ఈ కార్యక్రమానికి ఈ రోజు మరి ఈ రోజు మరి అన్నదాన కార్యక్రమం సందర్భంగా రావడం జరిగింది రేపటితో మరి సమాప్తి కార్యక్రమం ఉంది కాబట్టి మరి నిజంగానే ఈ కలియుగంలో ఎవరు భక్తి చేస్తారో ఎవరు దేవునికి విశ్వసిస్తారో ఎవరు నమ్మకంగా ఉంటారో వారికి దేవుడు ఎప్పుడు వారి వెంట ఉంటారనేది మరి ఆ రోజు కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన మాట వాస్తవం నీతి ఆయోగ్ సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ పథకంలో భాగంగా ఇంటింటికి ఉచిత శానిటైజేషన్ ప్రాజెక్టును చేపడుతున్నారు అందులో భాగంగానే తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో పథకాన్ని రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి ప్రారంభించారు కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఇంటింటికి శానిటైజేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతారెడ్డి గోక భూమారెడ్డి కుమ్మరి భూమన్న సురేష్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం కాంగ్రెస్ నాయకులు ప్రకాశ్రావు తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా కుటుంబీకులను డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడంపై ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నారని జైనత్ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ అన్నారు మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక చొరవ చూపుతున్నారని జైనత్ ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ అన్నారు జైనత్ మండలంలోని కమ్ట హషీంపూర్ పెండల్వాడ కౌట గ్రామాల్లో నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కమ్ట గ్రామ సర్పంచ్ బాలాజీ టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ వెంకటరెడ్డి పంచాయతీరాజ్ ఏఈ అనిల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయి అంగన్వాడీ భవనాలు నిర్మించడానికి ఎమ్మెల్యే పూర్తి సహాయ సహకారాలు అందజేశారని అన్నారు ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో అంగన్వాడీ భవనాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు మండలంలో ఇప్పటి వరకు 7 అంగన్వాడీ భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు గ్రామాల్లో అంగన్వాడీ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా తీసుకున్నట్టయితే జైనత మండలం ఎమ్మెల్యే గారి ఎస్డిఎఫ్ నిధుల నుండి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇదివరకు మరి 7 కూడా కంప్లీట్ చేసుకొని స్లాబ్ లెవెల్ స్లాబ్ వేసుకొని కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక 15 రోజులలో కూడా వీటిని కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఏదైతే గౌరవ ఎమ్మెల్యే జోగురామన్న గారి సహకారంతో మరి ప్రత్యేకంగా నిధులు తీసుకొని మరి ప్రతి ఒక్క అంగన్వాడీ బిల్డింగ్ మరి బాల బాలికలకు చిన్నతనం నుంచే చదువు అవసరం కాబట్టి మరి ఫస్ట్ వలని అంగన్వాడీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అంగన్వాడీ పునాది పిల్లలకు కాబట్టి ఆ పునాదిని మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్క గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ అంగన్వాడీ బిల్డింగ్ తప్పనిసరి ఉండాలన్న ఉద్దేశంతోనే తన నిర్ణయం తీసుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషం ఆ నిర్ణయం మేరకు మరి మన కాంట్రాక్టర్ కూడా ఏదైతే ఉన్నదో వారు కూడా ఫటాఫట్ చేయడం జరుగుతున్నది మరి వీటిని కూడా మరి పిల్లలకు ఒక 3 నెలలను కూడా అందిస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవాలని వినాయక మండపాల వద్ద కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరపాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు జంగిలి ఆశన్న పేర్కొన్నారు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ వినాయక నిమజ్జనం వేడుకలపై పలు వివరాలను వెల్లడించారు వినాయక నిర్వాహకులకు తెలియజేయనది ఏమనగా రేపు రాబోయే శుక్రవారం రోజున వినాయక చవితి శుభ సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి గణేష మండలాల వారికి సమస్త హిందూ సమాజ ప్రజలందరికీ హిందూ సమాజ ఉత్సవ సమితి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి విషయం ఏంటంటే ప్రతి గణేష్ మండపాల వద్ద పండగ వాతావరణం అంటే కాచాయ జెండలు వాతావరణం మంచిగా పెట్టాలి ఆధ్యాత్మిక ఉట్టిపడేలాగా ఉండాలని కోరుకుంటున్నాం మన భారతం సంస్కృతి పడేలా ఉండాలని
ప్రతి గణేష్ మండపాల నిర్వాహకులకు కోరుతున్నాం. మరి ఒకటి ఏందంటే కరోనా నిబంధనలు పాటిస్తూ వాటిని ఆలోచించుకుంటూ పెట్టాలి. ఇంకోటి ఏదైతే మేము ప్రభుత్వం కరెంటు గురించి ప్రభుత్వం కోసం మేము అర్జీలు పెట్టుకున్నాము, అది మాకు ఇంకా రాలేదు. కాబట్టి అది వచ్చిన తర్వాత మేము మళ్ళీ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తాం. ఏదైతే గణేశుడు పెట్టేటప్పుడు మండపాలు దూరం మంచిగా తొవ్వ ఉంటట్టు పెట్టుకోవాలా, పశువుల గురించి చూసుకోవాలా, మళ్ళీ ప్రతి గణేష్ మండపాల వద్ద హిందూ సమాజ్ ఉత్సవ సమితి నందు సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇంతకుముందు సభ్యత్వం చేసుకుని పోయిన 2 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం తప్పకుండా హిందూ సమాజ్ ఉత్సవ సమితిని సభ్యత్వం చేసుకోవాలా. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆయా మండలాల్లో యూనియన్ నేతలు ఆందోళనలు చేపట్టి పలు డిమాండ్లను వెలిబుచ్చారు. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని సంక్షేమ గురుకుల పాఠశాల, కేజీబీవి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేజీబీవి ఎస్ఓ అలేఖ్య, టీఎస్యూటీఎఫ్ నాయకులు సంతోష్, జావీద్, ఎస్ఎస్ఏ ఉద్యోగ సంఘం బాధ్యులు పార్థసారథి, భోజన్న, శ్రీకాంత్, రాకేష్, కేజీబీవి ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు టీఎస్యూటీఎఫ్ జిల్లా కోశాధికారి కిష్టన్న మాట్లాడుతూ పీఆర్సీ ఉత్తర్వులు వెలువడి 3 నెలలు కాలం గడిచిందని, ఇప్పటికైనా ఉద్యోగులకు పెరిగిన వేతనాలను చెల్లించాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగాలకు వర్తించే అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మోడల్ స్కూల్లో చేపట్టే కేజీబీవీల డిప్యూటేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ జాప్యానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు తామ్స్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల యందు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి 3 నెలలు పీఆర్సీ అమలై ఉత్తర్వులు వెలువడి 3 నెలలు గడుస్తున్నా కూడా మరి ఇక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులు కేజీబీవీ, తర్వాత యుఆర్ఎస్, ఎస్ఎస్ఏలో పనిచేసినటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు కూడా మరి పీఆర్సీని అమలు చేయకపోవడం చాలా విచారకరం. మరి ప్రభుత్వం ఇక్కడైనా మరి ఆలోచించి చిన్న ఉద్యోగులైనటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా వెంటనే పీఆర్సీ అమలయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను. అటు బేలా మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ మండల కార్యదర్శి జయాకర్, నాయకులు పూసం వామన్, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అతుల్, వెంకన్న, సంతోష్, విజయ్, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు తమ డిమాండ్లను ప్రస్తావిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బేలా మండలం పోహార్ గ్రామ సర్పంచ్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని గ్రామ ఉప సర్పంచ్తో పాటు పలువురు వార్డు సభ్యులు ఆరోపించారు. సదరు సర్పంచ్పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్పై అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని బేలా మండలం పోహార్ గ్రామ ఉప సర్పంచ్ పలువురు వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. గత వారం క్రితమే ఈ విషయమై అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉప సర్పంచ్ దుర్పతాబాయి, ఎంపీటీసీ అరుణ్, వార్డు సభ్యులు సంగీత, విట్టి జోష్ణ, దిలీప్, మేశ్రం శంభు తదితరులు పాల్గొన్నారు. ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిరసనకారులను సముదాయించారు. ఎంపీడీఓ భగత్ రవీందర్ ఆందోళనకారుల నుండి వినతి పత్రం స్వీకరించారు. మేము అందరు వార్డు మెంబర్లు, మా ఎంపీటీసీ పదవిని మేము రాజీనామా పెట్టి పోతాం సార్. ఉన్నాక మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు సార్? ఇంత పెద్ద అన్యాయమా? మేము కూడా జాతి, మేము కూడా ఆదివాసీ పాప మమ్మాయికులు. కరోనా పెద్ద అవుతుంది,
ప్రజెంటేషన్ ఇచ్చేసి పంపండి సార్. ఇంతకు ముందు ఇచ్చిన మాకు పోర్ గ్రామ పంచాయత్ సిబిల్ వచ్చి ఎంక్వైరీ చేయాలి సార్. నేను మాట్లాడా. ఈ సందర్భంగా ఎంపీటీసీ అరుణ్ మాట్లాడుతూ గ్రామంలో 24 మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి విడుదలైన నిధులను తన స్వంత ఖాతాలోకి సదరు సర్పంచ్ మళ్లించారని ఆరోపించారు. మరో 14 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోయినా నగదును ఖాతాలో జమ చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. 25 ఆగస్టు 2021 రోజున డిపిఓ కానీ కలెక్టర్ గౌరవ కలెక్టర్ మేడం కానీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పుహార్ గ్రామ పంచాయతీలో మరుగుదొడ్లు అవినీతి అయిన డబ్బులను తన సర్పంచ్ సొంత అకౌంట్లోనే వేయించుకోవడం మా అమాయకులకు బాగా బాధాకరం ఉన్నది. దీనిపైన డిపిఓ కానీ కలెక్టర్ కానీ ఇమీడియట్లీ మా పుహార్ గ్రామంలో వచ్చి దాంట్లో కొన్ని 19 కట్టి ఉన్నాయి, 14 కట్టకుండా కూడా తన సొంత అకౌంట్ వేయడం, మరలా వీళ్ళకు అడిగితే బెనిఫిషియర్లు మాకు ఎలాంటి శాంక్షన్ లేదు, ఒకవేళ శాంక్షన్ వస్తే మీకు చెప్తా నేను అన్నట్టు చెప్తున్నాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి మా సచిన్ అనే వ్యక్తికి ఏకగ్రీవంగా తీర్మానం ఇచ్చినాం, అవి కూడా పైసలు అట్లనున్నాయి. మళ్ళా మొన్న అడిగితే అవి కూడా శాంక్షన్ లేదంటున్నా. దాదాపు అతని దగ్గర 1 సంవత్సరం అవుతుంది పైసలు అతని అకౌంట్లో పడి. ఇప్పుడు మేము కంప్లీట్ డిపిఓకు కలెక్టర్కి ఇస్తే ఇప్పుడు తెలుస్తున్నది. అతని మీద ఖచ్చితంగా డిపిఓ కలెక్టర్ వచ్చి బెనిఫిషియర్ ఇంటికడ పోయే బాత్రూమ్ ఉన్నదా లేదా, ఉంటే ఓకే లేకుంటే ఇమీడియట్లీ అతనికి సస్పెండ్ చేయాలా, లేనిచో మేము ధారణకు ఇంకా సిద్ధమవుతామని చెప్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి డిమాండ్లను వెలిబుచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు భీమ్రెడ్డి, భూమారెడ్డి, మారుతీరావు, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అడవి జంతువుల కారణంగా పంటలు నష్టపోయిన వారికి సర్వే నిర్వహించి పరిహారం అందించాలని ఈ సందర్భంగా పలువురు రైతులు డిమాండ్ చేశారు. పంట భీమా రాక రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏదైతే గత 3 సంవత్సరాల నుంచి పంట భీమా ప్రభుత్వాలు ఇవ్వడం లేదు, అట్టి పంట భీమాను తక్షణమే అమలు చేయాలని చెప్పి, అలాగే అడవి జంతువులైనటువంటి కోతులు, అడవి పందులు, ఇతర జంతువులు పంటల్ని వివిధ గ్రామాలలో చాలా నష్టం చేకూరుస్తూ ఉన్నాయి, వాటిని తక్షణమే వాటి యొక్క నివారణను తగ్గించి అవి చేస్తున్నటువంటి నష్టానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. అలాగే రైతులకు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా, ఎవరైతే రైతులు 51 సంవత్సరాల నుండి చాలా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారో, అందరికీ అన్నం పెడుతూ వాళ్ళు కష్టాలలో ఉన్నారు కాబట్టి వాళ్లకు 57 సంవత్సరాలు నిండినటువంటి రైతాంగానికి అందరికి కూడా 5,000 రూపాయల రైతు రిటైర్మెంట్ పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జైనత్ మండలంలోని మాకోడ గ్రామంలో జాతీయ ఉచిత బ్లూసెల్లోసిస్ నివారణ కార్యక్రమంలో భాగంగా దూడలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామ రైతులకు వివరించారు. పశువుల్లో బ్లూసెల్లోసిస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని పశుసంవర్ధక శాఖ జేడి రంగారావు సూచించారు. బుధవారం జైనత్ మండలంలోని మాకోడ గ్రామంలో జాతీయ ఉచిత బ్లూసెల్లోసిస్ నివారణ కార్యక్రమం కింద గ్రామంలోని దూడలకు టీకాలు వేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ వినోద్ దేశ్పాండే, ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, గ్రామ సర్పంచ్ రాధికా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడి రంగారావు మాట్లాడుతూ బ్లూసెల్లా అనే సూక్ష్మజీవి ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రమాదకరమైందని తెలిపారు. కలుషితమైన మేత, నీరు తాగడం ద్వారా ఇది మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బ్లూసెల్లోసిస్ నియంత్రణకు 4 నుండి 5 నెలల వయసు గల దూడలకు టీకాలు వేయాలని, తద్వారా వ్యాధి నియంత్రణకు ఆస్కారం ఉంటుందని వివరించారు.
రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంటే ఇది జూనోటిక్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. అదే స్త్రీలలో పశువుల్లో వచ్చినట్టుగానే 7 నెలల గర్భిణి ఉన్నప్పుడు ఈసుకుపోవడం జరుగుతుంది. అంతా వచ్చినట్టయితే వాళ్ళు పూర్తిగా సంతానోత్పత్తి కోల్పోయి వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మన భారత ప్రభుత్వము కలిపి 1 నెల రోజుల పాటు మన ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పశు 4 నెలల నుంచి 8 నెలల వయసు ఆడదూడలు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తాంసీ మండలంలోని కప్పర్ల రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షం నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని, రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ బుధవారం వినూత్న నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై మొక్కలు నాటుతూ నిరసన వ్యక్తం చేసి రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కప్పర్ల ఎంపీటీసీ కౌడాల భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కౌడాల సంతోష్, మాజీ సర్పంచ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందిస్తూ విద్యా బుద్ధులు నేర్పించాలి. సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ రికార్డులను పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు. తుది రూపుదిద్దుకుంటున్న వినాయక విగ్రహాలు. కరోనా కట్టడికి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచన. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.